ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రజల్లో ఆయన పట్ల, ఆయన ప్రభుత్వం పట్ల పూర్తి విముఖత చూపిస్తున్నట్టుగా, నమ్మకం పోయినట్టుగా ఈరోజు ఒక అభద్రతా భావానికి గురైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న బీజేపీ పార్టీ కేంద్రంలో ప్రకటించినటువంటి ఉన్నత వర్గాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి 10% ఇస్తున్నటువంటి రిజర్వేషన్లో ఈరోజు 5% కాపులకి ఇస్తానని చెప్పి ఆయన సొంతంగా ప్రకటించుకుంటూ ఉన్నారు. ఆయనకి అసలు చిత్తశుద్ధి లేదు ఏ అంశం మీద అని, ప్రతిది కూడా ఓట్ల కోసమే ఆయన మాట్లాడతారని మరొకసారి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. నిన్నటిదాకా కేంద్రాన్ని తప్పుపడుతూ కాపులకి, కాపుల్ని బీసీలో చేశాను, తీర్మానం చేశాం, మా వంతుగా మేము చేయాల్సింది చేశాం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదంతా కూడా మోసం అని తేలిన తర్వాత కనీసం వేసినటువంటి మంజునాథ కమిటీ రిపోర్టును కూడా సవ్యంగా పరిగణలోకి తీసుకున్నటువంటి వ్యక్తి ఏ రకంగా కాపులకి న్యాయం చేయడానికి ఆ రోజు ఏం చేశాడనేది ఆ రోజు గమనించినటువంటి కాపు సోదరులు ఈరోజు మరొకసారి ఈయన చెప్పేటువంటి మాటల్ని నమ్మరని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు తన చేతిలో లేనటువంటి విషయం, కేంద్రం పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని సొంతగా తనకేదో ఉన్నట్టుగా భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ కాపు సోదరుల్ని మరొకసారి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి అంశంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే ధోరణి మనం చూస్తూ ఉన్నాం. 2000 రూపాయల పెన్షన్ గురించి హడావుడిగా మాట్లాడుతూ ఉన్నారు. జనవరిలో దాన్ని కూడా ఈరోజు ఇస్తామని చెప్తున్నారు, 2000కి ఇంకో 1000 కల్పిస్తూ ఉన్నాడు. ఏంటి దీంట్లో ఏ రకంగా ఒక రిట్రాస్పెక్టివ్ దీంట్లోకి వెళ్ళి 1000 రూపాయలు ఇస్తామని చెప్పడం అనేది, ఒక ఎలక్షన్ రాబోతున్నటువంటి షెడ్యూల్ రాబోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజల్ని ఏ రకంగా మభ్యపెట్టాలనేది మరి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరైనా ఉంటారేమో. చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇస్తానన్నారో ఆ విషయం ఇప్పుడు చెప్పడం కాదు, సంవత్సరంగా చెప్తున్నటువంటి దాన్ని ఈరోజు ఆయన కాపీ కొడుతూ చేస్తాను. మంచిదే, ఆ రోజు మేము నవరత్నాలు ఇచ్చినప్పుడు ఈయన ఇంట్లో ప్రింట్ చేసి వచ్చి ఇస్తాడా, ఇది సాధ్యం కానటువంటి అమలు జరపలేనటువంటి అంశాలు అన్నీ మాట్లాడుతున్నాడని చెప్పి హేళనగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అపారమైనటువంటి అనుభవం ఉందని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కాపీ కొడుతున్నారు. సంతోషం, ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రజలకు ఏదో రకంగా మేలు చేయటమే. మేము చెప్పినటువంటి నవరత్నాల్లో ఒక 2-3 ఆయనతోనే చేయించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక గొప్ప విజయంగా, తొలి విజయంగా, బ్రహ్మాండమైనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం.